మా ఆహ్వానం అందించి మా సభకు విచ్చేసిన రాజకుమారులందరికి మా అభివందనములు. ద్రవిడ కర్ణాటక యవన మహారాష్ట్ర పాండ్య గద్దర మలయాళ బర్బర దేశాలకు చెందిన రాజకుమారులకు, గౌర కేరళ సింధు కాశీ కోసల సాల్వరాజు పుత్రులందరకు, ఇంకా ఇత్యాది దేశం నుండి వచ్చే రాజకుమారులందరకు నా అభివందనములు. ఇదిగో ఈ కనిపించే సుదర్శులు ఎవరైతే ఎక్కిపెట్టుదరో వారికి నా కుమార్తెనిచ్చి వివాహము ధరిపించుతునగాన మీలో ఆసక్తి గల రాజకుమారులందరూ విల్లి ఎక్కుపెట్టుటకు ప్రయత్నము చేయుడు. మిథిలా నగరం జనక చక్రవర్తి ప్రకటించిన విధముగా ఈ సీతా స్వయంవర సభకు విచ్చేసినటువంటి మహారాజు పుత్రులందరికీ కూడా మా మహారాజు గారు తరపున అనేక ఆహ్వానములు తెలియబోచున్నాం. ఇచ్చట ఉన్న శివధనస్సును మీరు చూచిదరు కదా, ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కిపెట్టుదరో వారికి తమ కుమార్తెనిచ్చి వివాహము చేయుదునని రాజుగారు ప్రకటించినారు. కావున మీలో ఆసక్తి గల రాజపుత్రులందరూ కూడా విల్లును ఎక్కిపెట్టుటకు ప్రయత్నము చేయుడు. మొట్టమొదటిగా నేపాల దేశ రాజకుమారులు మహాప్రయత్నములో ఉన్నారు. నేపాల రాజకుమారుడు వెనుతిరిగారు. ఇక బర్బర దేశ రాజకుమారుడు దేశ రాజకుమారుడు వినతిరి గారు. ఇక చోళ దేశ రాజకుమారుడు వంగదేశపు రాజకుమారుడు రాజకుమారుడు మరి ఈ సభ యందు ఏ రాజపుత్రులు కూడా లేరా ఇల్లును ఎక్కిపెట్టుటకు? అవును, మరి ఇది సామాన్యమైన బాణమా? ఈ జనక చక్రవర్తి తన పూజా మందిరములో ఉన్నటువంటి ఈ బాణాన్ని ఈ సీతా స్వయంవర సభకు తీసుకురావడానికి దేశములో 20,000 మంది బలవంతులను తీసుకొచ్చాడంట. అటువంటి మహత్తరమైనటువంటి ఈ బాణము, మరి అటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ బాణాన్ని ఎక్కుపెట్టగల ధీరుడు సూర్యుడు చూడాలి. మరి అదిగో లంకాధీశపతులు రావణేశ్వరుడు ఈ సభకు ఏం చేస్తున్నారు? రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర
లంకాధీశ నేత రావణేశ్వర బహుమరా బహుమరా జయకో విజయకో. అద్భుతము, అద్వితీయము, అమరము. ముల్లోకములలో కోటాన కోట్ల మంది స్త్రీలు నా కంటికి కనిపించున్నారు, కాని ఇటువంటి అందాల రాశి సౌందర్యవతి ఇంతవరకు నా కంటికి కనిపించలేదు. విడిచిపెట్టను, లోకములో ఏ అందమైనను నా వశము కావలసిననే. సభయందు రాముడు ఎక్కడనూ కానరాడే. ఒక మునుపొంగవ గాని ఆ పాడు నారదుడు గాని ఏమైనా వీరంతా ఒకవేళ నా రాకను గమనించి వెనుకను దాగుకుని ఏమైనా పన్నాగలు వండుచున్నారా? అది అసాధ్యము. ఎట్టైనా రాముడు ఈ సభకు వచ్చి తీరును అంత కొంత కొంత కాలయాపన చేసేదా? తమది ఏ దేశం? నేపాల దేశ రాజులు. నేపాల దేశ రాజకుమారుడు తమ నామకరణము? నా పేరు నేపాల దేశ రాజు. నేపాల దేశ రాజకుమారుడు తమ నామకరణము? వీర వెంకట నాగభూషణం. వీర వెంకట నాగభూషణం గారు 6 అడుగులు ఆజాను బాబు. విల్లును ఎక్కి పెట్టినారా? ఎత్తలేక సజ్జలు పడుకో. ఆ సీమ అడుగు తమది ఏ దేశము? విగ్రహమే పుష్టి, నైవేద్యము నష్టి, భోజన ప్రియులు, మదోన్మత్తులు, ఆసీనులు. మహారాజు గారు కొన్నటువంటి పూర్తి లక్షణములు తమలో కనిపించుతున్నవి. కండల తిరిగిన వీరాధి వీరులే. తమది ఏ దేశము? బొబ్బర దేశము. అని బాగానే ఉన్నది. అది ఏ బాగుండును. తమ నామకరణము? విజయసింహ మహారాజులము. చండ ప్రచండులే. ప్రళయ సింహులము. వీరాధి వీరులే. సూరాది సూరులము. గతములో ఎక్కడైనా మీరు మల్ల యుద్ధములు చేసినారా? మల్ల యుద్ధము చేసి ఏమైనదో? ఓడిపోయి తిరిగి వచ్చి అటువంటి అసమర్థులు మీరు. ఆశీనులు అటులనే. తిరిగి తిరిగి ఆహారము భుజించి భుజించి సమస్య తినారు. తమది ఏ దేశము? ఏమి ఆప్యాయత, ఏమి అనురాగము ఎందులకు?
మహారాజులం గారు తమది ఏ దేశము? కళింగ దేశము. కళింగ దేశపు రాకము. అవునవును. తమ నామకరణము? సూర్యసేన మహారాజు. వీరాధి వీరులే. అవునవును. విల్లును ఎక్కి పెట్టినారు. ఏమైనదు? ఏ మాయో కాని ఎత్తలేక చతికిలి పడితే. మరి వారు నేపాల దేశపు రాకుమారు. ఓహో, మీ ఇరుగు పొరుగు సంస్థానాలు. వారికి వివాహమైనదా? కాలేదు. కారణము? సరి అయిన జోడి కుదరలేదు. సరి అయిన జోడి కుదరలేదు. చూచినారా? చూచినారు. ఎచ్చోటను అలకనారాయణపురము నారాయణమూర్తి రాజుగారి రాకుమార్తెను చూచినారు. ఏమైనదు? ఆమె వీరిని నచ్చలేదు. ఆమె వీరికి నచ్చలేదా? వీరి ఆమెకి నచ్చలేదా? ఆమె వీరిని నచ్చలేదు. కారణము? మన దేశములో రాజాదిరాజులు వీరాది వీరులు ఎందరెందరూ ఉన్నారు. ఇటువంటి పిల్లి మీసము పిల్లిగడ్డము వంకర టెంకరి కాళ్ళు ఇటువంటి ఉడత ఉడతరాజులు తీసుకుని వచ్చి తిరిగానేనంటే ఆ మాటలతో మా కోటలు బీటల వారినట్లయినవి. సిగ్గుతో తల వంచుకొని వెనుదిరిగినారు. మరి వారికి జీవితములు వివాహము కానే కాదా? కానే కాదని నిర్ణయించుకుంటుంది. పోనీ వైద్య సిబ్బంది తీసుకుని వెళ్ళి ఏమంటారు? వారికి నరములు చచ్చుబడిపోయినవని చెప్పినారు. అంతేనా? ప్రాణహాని ఉన్నదని తెలిపినారు. అంతేనా? అంతేని. మరి ఏమీ లేదు? మరి ఏమీ లేదు. అంతేనా మహారాజన్ గారు? ఎంత కాలయాపన చేసిన రాముడెక్కను రాకున్నాడే. ఈ జనక చక్రవర్తి ఈ ధనస్సును ఎక్కిపెట్టడానికి అవకాశం ముమ్మార కల్పించినాడు. ఈ సభకు వచ్చిన ఈ రాజపుత్రుడు విల్లును ఎక్కిపెట్టలేక పాపమ చతికిలబడినారు. సరి, రాముడు వచ్చినంత వరకు నా వీరత్వము కూడా చూపించదగాక. లంకాదేశుల వారు బహుబాగుగానే విల్లి ఎక్కి పెట్టినారే. వీరాది వీరులట, బల పరాక్రమవంతులట, ఇదియేనా విల్లి ఎక్కు పెట్టుట? విగ్రహమే పుష్టి, నైవేద్యం నష్టి. ఈ జనక చక్రవర్తి ధనుస్సును ఏమైనా మాయ కల్పించినాడా? అవలీలగా కైలాస పర్వతం ఎత్తగలిగిన వాడన నేను. సరియే, రెండవ సారి కూడా ప్రయత్నం చేశాను. ఒకవేళ ఈ సభ యందు పరాభవము జరుగుదు కదా? ఒకవేళ జరిగినచు పౌరుషము గల వారెవ్వరైనను 10 మంది సమక్షములో పరాభవము జరిగిన ఎడల ఏమి చేయదు? మరణమే శరణ్యం. ఈ సభకు వచ్చిన ఈ రాజపుత్రులు ఈ సీతా స్వయంవర సభకు వీక్షించటకు వచ్చినటువంటి ఈ ప్రాఖ్యాత మహాజనులు ముల్లోకములలో వీరాది వీరుడట సూరాది సూరుడట అని విర్రవిగిన ఈ రావణుడు మరి ఈనాడు ఈ సభకు విచ్చేసి వీళ్ళను ఎక్కి పెట్టలేక చతికిల పడుతున్నాడు అని అవహేళన చేయుచున్నారు. నా శక్తి ఏమిటో వీరికేమి తెలియను. కుక్షుని అమృత భాండం ఉన్నవాడు నేను. ఇప్పుడు చూపించుతున్న నా శక్తి ఏమిటో. కొరకేనా నాయనా?
నీ పథకమే ఫలించినట్టున్నది. ఏనాటి నుండియో నీవును ఆ రాముడు ఆ మునీశ్వరుడు పన్నుచున్న పన్నాగమని నేను ఇదివరలోనే గ్రహించదని, కానీ మూడవసారి విల్లును ఎక్కిపెట్టి సీతను తీసుకుపోవదమన్న సమయమందు పానకములో పుడకలాగే ఊడిపడినావు. కానిచో ఈ క్షణమందే సీతను వశము కావలసింది పాలు చేసినావు. ఏమంటే పిల్లుడు ఎక్కిపెట్టి చుట్టివా, సీత కొరకేనా అని అంటిని. నాకు ఆరాధ్య దైవమైన శివ చాపమును నేను లక్ష్య పెట్టను. ఆ సీతకు ఎంతకన్నా భ్రమచందను. మరి ఎందులకు వచ్చితివి? ఇందులకు వచ్చితిన. అవును, నిన్న నీవు నా గృహము వద్దకు వచ్చి రాముడు జాడ నీకు కావాలి నన్న సీతా స్వయంవర సభకు రాముడును పాలుగొని పోవచ్చున్నాడని తెలుపునావు కదా, అందులకై వచ్చితనే. ఓహో, అందులకై వచ్చితివా? మరి ఈ సభలో రాముడు కనిపించినాడా? కనిపించినస్తావా? నీ పథకములో అది ఒక భాగమే కదా. ఏమో, ఎందుచేతను రాలేదు? ఈ సభకు వచ్చిన రాజపుత్రులు కొంతమంది, రాణివారు మరికొంతమంది. ఆ రాణి వాళ్ళలో రాముడు కూడా కావచ్చుగా. ఏమి చమత్కారము నారదా, నిన్ను కన్న బ్రహ్మదేవుడు ప్రతి జీవికి కూడా ఒకే ఒక్క నాలుకను సృష్టించినాడు, నీకు మాత్రం రెండు నాలుకలు సృష్టించినాడు. ఈ సభకు వచ్చిన వారు కొంతమంది రాని వాళ్ళు, మరొకొంతమంది ఆ రాని వాళ్ళలో రాముడు ఒకడు కావచ్చు కదా. నారదా, ఒక్క విషయం చెప్పుతున్న సావధానముగా వినము. ఏనాడు లేని ఈనాడు ఈ సభలో ఈ రావణులకు ఘోరమైన పరాభవము జరిగినది జరిపించినారు. ఒకవేళ మీ పథకము ప్రకారముగా రాముడు ఈ సభకు విచ్చేసి విల్లును ఎక్కిపెట్టి పొరపాటును సీతను వివాహమాడినచు సామాన్యముగా బ్రతకలేపున రాముని భార్య వినియోగ్రస్తులు చేసి మానసికముగా రాముడు రాముడు ఈ భూమి మీద జీవించి ఉన్నంత వరకు సుఖపడనివ్వను. ఈ సీత ఈనాడు కాకపోయినను, ఈనాడుకి నా వశము కావలసినదే. కానీ కానీ ఏ వచ్చని క్షమించని రావణుడు. అమ్మయ్యా, ఎప్పటికీ దుష్టగ్రహం వదిలిపోయినది. అవునవును మునీంద్ర, రావణాసురుడు వెడలిపోయినను సంతోషదాయకమైనను. అయినను మరొక విధమును సంతానం. ఈ శివధనుసును ఎక్కిపెట్టి సీతను పరిణయమాడిన మహావీరుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నీకేనయ్యా భయము? అందులకు సమర్థుడు నాడయ్యా. ఎవరయ్యా? అడుగునయ్యా. ఆ నీలిమేఘ శ్యాముడు, ఆ శాంత స్వభావుడు, ఆ దివ్యమైన తేజోరూపము చూడవ. రావయ్యా శ్రీరామచంద్ర.
రామచంద్ర, సభికుల దృష్టి నెయ్యిందై అన్నది. ఇచ్చటక వచ్చిన ఈ రాజపుత్రుడు విల్లును ఎక్కి పెట్టలేక వెనుతిరిగారు. ఇక ఆ దుష్టశక్తి అహంకారి అయినటువంటి ఆ రావణ బ్రహ్మ కూడా ఈ సభకి విచ్చేసి విల్లును ఎక్కి పెట్టలేక ఘోరమైన పరాభవముతో వెనుతిరిగాడు. ఇక ఆలస్యమ చేయక ఆ విల్లును ఎక్కి పెట్టి ఆ సీతమ్మ వారిని వివాహమాడము. అడునే మహాత్మా, ఎల్లర వీక్ష
సర్వేజనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం.